మేమందరం కూడా పోయిన వారం మీ అందరికి తెలుసు నాన్నగారు సాక్ష్యాన్ని పంచుకున్నారు వాయిస్ కట్ అవుతుంది అయినప్పటికీ మరలా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను గడిచిన వారం అంతా నేను అలాగే నా ప్రియ సతీమణి సునేమి కొన్ని వందల కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి దేవుడు సహాయం చేశారు తిరిగి క్షేమంగా మీ మధ్యకు దేవుడు నడిపించారు అది మొట్టమొదటి కార్యం అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చారు నిజమే ఎన్నో ప్రయాణాలు మనం చేస్తున్నాం ఏమంటారు ప్రతి ప్రయాణంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన తోడు లేకపోతే మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ ఎంతోమంది మనం చనిపోవటం చూస్తున్నాం ఎప్పుడన్నా మీరు చూసారా రోడ్ యాక్సిడెంట్ మీ కళ్ళ ముందే నేను చూశాను చాలాసార్లు మా కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్స్ మా కళ్ళ ముందే చనిపోవటం భయంకరమైన పరిస్థితి అయితే దేవుడు మహాకృప ఏంటంటే ఆయన మనకిస్తున్న వాగ్దానం ఖచ్చితంగా నీ రాకపోకలియందు ఆయన తోడుగా ఉంటాడు ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన నిద్రపోడు మనం దేవుని మందిరానికి వచ్చి నిద్రపోతున్నాం అందుకే స్వరం చిన్నగా వస్తుంది చెప్దాం బిగ్గరగా ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు కొంచెం ఉత్సాహంగా చెప్పండి ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్ర మబ్బులు వచ్చినట్టుంది ఉత్సాహంగా ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు 90% ఇంకా కొంచెం 100% ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు 95 100% పైన వారు కూడా చెప్పాలి ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు వండర్ఫుల్ మరి ఆ వాగ్దానం దేవుడు మా పట్ల నెరవేరుస్తున్నాడు ఇంకా మీ ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా ఎప్పుడు కూడా ఆత్మీయ తండ్రి గారి గురించి ఆత్మీయ తల్లి గారి గురించి అలాగే నా గురించి సునేమి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీకు నేను ఈ మైక్ ఆన్ చేయి ఇది కట్ అవుతుంది మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీకు ప్రభు పేట మనవి చేస్తున్నాను అయితే పోయిన వారం దేవుడు కోల్కతా వెళ్ళడానికి సహాయాన్ని అనుగ్రహించారు అయితే మీకు ఒక విషయం తెలుసో తెలీదో నిజంగా ఒక దేవుని పని జరుగుతుంది అంటే దేవుని సువార్త వ్యాప్తి జరుగుతుందంటే దేవుని రాజ్యంలో కొందరు చేర్చబడుతున్నారంటే సాతానుగాడు మొట్టమొదటిగా వాడికి అస్సలు ఇష్టం ఉండదు చాలా వాడు చెలరేగిపోతాడు మీకు తెలుసో తెలియదు అది మేము క్లియర్గా కోల్కతాలో చూసాం మీ అందరి ప్రార్థన సహకారం వల్లే మేము అక్కడికి వెళ్ళగలిగాం ఫ్లైట్లో వెళ్ళటానికి దేవుడు కృప చూపించారు ఫ్లైట్ దిగాం దిగంగానే కారు వచ్చింది ఆ కారులోకి వచ్చినాం కారు డోర్ పట్ల వెనక డోర్ ఓపెన్ అయిపోతుంది సరే డోర్ ఓపెన్ అయిపోతుంది కదా మరి ఎలాగ వెళ్ళేది ప్రయాణం అని చెప్పి కొంచెం ముందుకెళ్తే ఆ డ్రైవర్ అంటాడు మీకు ఈ కారు ఇవ్వటానికి వీల్లేదు మీరు వేరే చూసుకోండి అంటాడు దగ్గర దగ్గర 2 గంటలు ఆలస్యం అయిపోయింది ముందు వెళ్ళాల్సింది 2 గంటలు నాకు అర్థమైంది ఓహో మనం ఎంత బాగా వచ్చినా వీడు కూడా అంత బాగా చెలరేగిపోతున్నాడు అని చెప్పి వెంటనే మరి కారులో మనసులో దేవా సహాయం చేయి అనగానే మొత్తం టెక్నికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయాయి కారు మీరు తీసుకెళ్ళచ్చు అన్నాడు గట్టిగా స్తోత్రం చేద్దాం దేవుని నామమయం కాక హల్లెలూయా అక్కడ నుంచి సుమారుగా 3 గంటల ప్రయాణం 3 గంటల ప్రయాణం దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు ఆ కారు స్పీడ్ లాక్ పెట్టాడు 80 స్పీడు మనమేమో త్వరగా వెళ్ళాలి అక్కడ చర్చ్ పర్మిషన్ మనకి ఒకరోజుకి ఇచ్చారు అనుకున్నాం కానీ అక్కడ చర్చ్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఏమనంటే సార్ మీరు 3:30 లోపు రాకపోతే మీరు అర్జెంటుగా ఈరోజు చర్చ్ ఖాళీ చేయాల్సి వస్తుంది అంటే అదొక టెన్షన్ చూడండి ఒక పక్కేమో కారు వెళ్ళట్లా స్పీడ్ ఎంత దొక్కినా 80కి మించి వెళ్ళట్లా అక్కడేమో ఒక పక్క
టెన్షన్ ఏంటంటే మీరు మూడున్నర లోపు రాకపోతే చర్చ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మీకు బాప్తీస కార్యక్రమాలు ఉన్నాం. చూడండి ఎన్ని ఆటంకాలు. చూడండి ఒక్కొక్కటి మీకు అంటే మా నాన్నగారు చెప్పారు లేదో, అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను దేవుని చేసిన ఆశ్చర్యకార్య. ఆఖరికి ఇంకా అలా పట్టుకునే ఉన్నాం ఎక్సలేటర్. మొత్తానికి 3:30 అక్కడ చేరుకున్నాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 3:30 చేరుకున్నాను. వాళ్ళు ఎంతో ఆశతో, ఎంత వారి కళ్ళల్లో ఒకలాంటి సంతోషం, మేము దేవుని రాజ్యంలోకి వచ్చేస్తున్నాం పాస్టర్ గారు అని ఒక ఆనందం వారి కళ్ళల్లో మేము చూడటానికి దేవుడు సహాయం అనుగ్రహించారు. తర్వాత ఆ ఫొటోస్, ఆ వీడియో ఏదైనా ఉంటుంది ప్లే చేస్తారు. ఉందా బాబు ఆ వీడియో? త్వరగా మేము టెక్నికల్ టీం రెడీగా ఉండాలి. ఆ వీడియో ఒకసారి సార్ రోజు ప్రాజెక్టర్ కింద పెట్టండి, ఎవరేమన్నా కానీ అది పెట్టండి త్వరగా. ఆ వీడియో చూస్తే ఎంతో సంతోషించేవారు. ఆన్లైన్లో కూడా చాలామంది చూస్తున్నారు, వారు కూడా చూసి సంతోషపడతారు దేవుడు చేసిన కార్యాలు. ఇప్పుడు వద్దు ఇంకా ఆ వీడియో, తర్వాత చర్చ్ అయ్యాక వేస్తారు. ప్రియులరా మీరు చూడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తుంది. అక్కడ చక్కగా దేవుని కార్యక్రమం జరిగింది, అనేక మంది ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే అక్కడ మన సహోదరి సిస్టర్ రియా ఉన్నారు, వారి గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దయచేసి. చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు సిస్టర్ రియా గారి గురించి ప్రార్థన? చేతులు పైకెత్తారా? వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేయలేని వారు దయచేసి ఈరోజు నుంచి ఆవిడ గురించి ప్రార్థించండి. ఆవిడ వెస్ట్ బెంగాలీ, తెలుగు రాదు. ఆవిడ ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని రక్షింపబడి, యేసయ్య నా పాపాల కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న సువార్త నమ్ము నమ్మి విశ్వసించి హృదయమందు ప్రభువు నమ్ముకుంది. చాలా ఆటంకాలు, భర్త నుంచి ఆటంకాలు, కుటుంబం నుంచి ఆటంకాలు. అమ్మా పరయోల దేవుడమ్మా, నువ్వు ఎందుకు మత మార్పిడి చేస్తున్నావు, ఎందుకు మతం మార్చేసుకుంటున్నావు, మన ఊరు నుంచి వెలివేస్తారమ్మా అని చెప్పి చాలా ఆటంకాలు ఆమెకు ఎదురైనాయి. ప్రియులారా ఈరోజు చాలామంది క్రైస్తవత్వం అంటే మత మార్పిడి అనుకుంటున్నారు. క్రైస్తవత్వం అంటే మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనసు మార్పిడి. ఒకప్పుడు త్రాగేవాడండి, ఈరోజు తన త్రాగుడు మానేసి తన భార్యను చక్కగా చూసుకొని వస్తున్నాడు. ఒకప్పుడు దేవునికి అయిష్టంగా బ్రతికేవాడు, ఈరోజు తన బ్రతుకు మారిపోయి చక్కగా దేవుని మందిరానికి వస్తున్నాడు. ఒకప్పుడు భార్యను కొట్టేవాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు, చక్కగా భార్యని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. ఇది మనసు మార్పిడి అంటారా మత మార్పిడి అంటారా చెప్పండి? మనసు మార్పిడి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు, చేరలేరు. యేసు ప్రభు మార్గం కనుక ఈ మార్గంలో, సన్మార్గం సత్య మార్గంలోకి ఎవరైతే వస్తారో దేవుడు వారిని పరలోక రాజ్యంలోకి చేరుస్తాడు అన్న సత్యాన్ని రియా సిస్టర్ తెలుసుకొని, అయ్యా మనం పరలోకం వెళ్ళాలంటే యేసుని నమ్ముకోవాలి అని చెప్పి వదిలిపెట్టేలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు? 21 రోజులు మన ప్రేయర్ టవర్లో ఏమి తినలేదండి ఆ బిడ్డ, ఏమి తినలేదు ఆ సహోదరి. తింటాం మానేసింది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ప్రతిఫలం, ఒకరోజు ఊరు వెళ్తే వాళ్ళ మామయ్య గారికి బాగలేదు. వాళ్ళ మామయ్య గారు బాగోకపోయేటప్పటికి ఈమెకి దొరికిన అవకాశం అనుకుంది, మామయ్య గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, మామయ్య గారండి ప్రార్థన చేయమంటారా? ఎవరికమ్మా ప్రార్థన, ఏంటి ప్రార్థన అంటున్నావు ఏంటి? లేదండి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్కి వెళ్ళాను, యేసే నమ్ముకున్నాను. అక్కడ ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన పొందిన గాయాల చేత దెబ్బల చేత మీకు స్వస్థత వస్తుందండి, నేను ప్రార్థన చేస్తాను చేయమంటారా అంటే, అమ్మా యేసు ప్రభు దేవుడా, అయ్యో వద్దులే అమ్మా, లేదా మీరు చేయమంటారా అని అడిగితే, అమ్మా నాకు బాగాలేదు కదా చెయ్యమ్మా అన్నాడంట ఆయన. ఆవిడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది. ఆ రాత్రి యేసే కల్లో కనబడ్డాడు ఆయన. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అప్పటి నుంచే నీ దేవుడే నా దేవుడు, రూత్ అన్నట్టు నీ దేవుడే నా దేవుడు. అలా 35 కుటుంబాల్ని ఆ వెస్ట్ బెంగాల్లో ఆవిడ ప్రభు కోసం రక్షించింది. పిల్లలకి ఇప్పుడు గట్టిగా చెప్పకూడదు దేవుని నామం పెడదాం. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్ షీ హ్యాస్. నిజంగా ఎంత గొప్ప తీవ్రత ఆత్మల పట్ల. అలాంటి తీవ్రత నీకుందా మనకుందా? నాకు ఒక్కోసారి నాకే భయం వేస్తూ ఉంటుంది, దేవా ఆ సహోదరికి ఉన్న తీవ్రత నాకు లేదే. ఎప్పుడైనా మనం పరీక్షించుకున్నామా? మన బంధువులు ఎంతోమంది ప్రభు నెరకుండా వారు చనిపోతే ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులం దానికి. వారి గురించి ప్రార్థన చేయాలి నిత్యముగా. ప్రేలారు ప్రార్థన చేయటం మాత్రమే కాదు కానీ క్రీస్తుని పరిచయం చేయాలి.
అప్పుడు ఖచ్చితంగా విత్తనం వేసేది నీ పని అయితే ఏం చేస్తాడు, ఆ విత్తనాన్ని ఫలింపజేసి పెద్ద వృక్షంగా మార్చేది ఆయన పని, నీరు పోసేది ఆయన పని. నువ్వేం చేయాలి, ఏం చేయాలి, విత్తనం వేయాలి. విత్తనం వేసినంత మాత్రాన సరిపోతుందా, దానికి ఏం చేయాలి, రోజు పెరుగుతుందో లేదో చూస్తుండాలి, నీరు పోస్తుండాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని అనేక మంది మన బంధువుల కోసం లేదంటే మన చుట్టుపక్కల ఉన్న స్నేహితుల కోసం ప్రార్థన చేయవలసింది. ప్రభుపేట మనం చేస్తున్నాను.